ఆఫీస్ చాలా బాగుంది సార్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సినిమా షూటింగ్లకు ఇస్తారా సార్? సినిమానా? సినిమా సార్, తెర మీద బొమ్మలు ఇస్తారు, టికెట్ కొనుక్కొని సమోసా. తెలుసండి, సినిమా. అంతకుముందు మేనేజర్ షూటింగ్ కోసం ఇస్తే మొత్తం చెత్త తీసి పెట్టారు, సెక్యూరిటీ ఇష్యూస్ కూడా వచ్చాయి. నేను వచ్చాక అంత బాగు చేయాల్సి వచ్చింది. సారీ అండి, మేము షూటింగ్ లేక ఇవ్వట్లేదు సార్. మాతో అలా ఉండదు, మాది చాలా చాలా బాగా తెలుసు మీ సినిమా వాళ్ళతో ఎలా ఉంటుందో. చాలా చూశాను. మా సినిమా వాళ్ళు మరీ అంత దుర్మార్గులేం కాదు సార్. వదిలేనులే, కానీ మీ ఫోన్ నెంబర్ ఇస్తే తర్వాత మాట్లాడతాను. ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే మా దగ్గర కావాల్సినంత బడ్జెట్ ఉంది, ఫైనాన్షియల్ గాను, ఆ తర్వాత ఫ్యామిలీతో ఫోటోస్ హీరోతో. వాచ్ యువర్ టంగ్. దిస్ ఇస్ వై ఐ హేట్ యూ సినిమా పీపుల్. అకౌంట్ ఓపెన్ చేయాలంటే ప్రసన్న గారి దగ్గర ఇవ్వాలండి, లేకపోతే దొబ్బొచ్చు అని గుచ్చాడు సార్. నువ్వు ఏమన్నావు సరిగా చెప్పు. ఏమంటావు సార్? సినిమా వాళ్ళంటే పడదంటే ఎక్కడో గాలి, ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే చెప్పండి, మొహం మీద పడేస్తానన్నాను అంతే. అది విషయం. అది విషయం కాదు సార్, విషయం పెట్టి చంపాలి. చాలా ఇన్సల్ట్ చేశారు సార్. సార్ నా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ వాడిని నేను తీసుకొస్తాను సార్, పర్మిషన్. ఇదే బ్యాంకులో మీరు సీన్ రాయండి. సీన్ ఏంటి సార్? మొత్తం మనీ హెస్ట్ సిరీస్ రాయండి. ఆవేశం వద్దు బోసు, ఇది మన రీసెర్చ్లో భాగం, తీయబోయే సినిమా కాదు. నీ లంచం ఆఫర్ పక్కనే పెడితే తండ్రికి కూడా సినిమాలు అంటే పడవు. అంత యాక్టింగ్ సార్ ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. సినిమాలు సొంగలు గార్చుకుంటూ చూడటం, సినిమా వాళ్ళని మాత్రం చులకనగా చూడటం. సరే మనం ఇంకో చోటుకి వెళ్దాం. వెళ్దాం సార్. ఎక్కడ ప్రశాంత్ ఎక్కడికి? బ్యాంక్ ఫాదరు భక్తి మదర్ అని పెట్టాను సార్ సినిమాకి టైటిల్. క్రీడాబోద్ది బాగుంది బాసు, కొత్తగా ఉంది. ఊరుకోండి సార్. ఇప్పుడు ఈవిడేమంటారు? పాహేమా. ఎక్స్క్యూజ్ మీ మేడం. నమస్తే మేడం. చెప్పండి. నేను జూబ్లీ. ఓకే. బొట్టు మా ఆఫీస్ కోడ్. బొట్టు పెట్టుకున్న తర్వాత ఏదైనా. ఏదైనా రచ్చమాంబ గారు, విష్ణుమాయ కవర్ పేజ్ అండి, బాలాజీ గారు పంపించారు. ఓకే ఓకే. మీ పేరు రచ్చమాంబ అండి? అవును. పలే కొత్త పేరు మేడం, ఎప్పుడు పెట్టారు మేడం? బై భర్త, బై క్రోత. ఎవరు పెట్టారు మేడం? మా స్కూల్ టీచర్ ఆ రచ్చమాంబని రచ్చమాంబ అని రాసి తగిలెట్టాడు. అందుకే లాస్ట్ వర్కింగ్ డే రోజు వాడి చొక్కా మీద ఇంకు జల్లి పారిపోయి వచ్చేసారు. చొక్కా మీద ఇంకు జల్లి పారిపోయి వచ్చేసారా? ఇదే సీన్ తమిళ సినిమా 96 లో వాడేశారు మేడం, కాపీరైట్ కేసు పెట్టేశారు మేడం. అవునా? ఇంతకీ మీరెవరు? నా పేరు బోస్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? జూబ్లీ హిల్స్ నుంచి వచ్చాను మేడం, షూటింగ్ కి పర్మిషన్ కోసము. సినిమానా? ఎక్కడ? ఎక్కడో దగ్గర మేడం. ఇదే ఇక్కడే. ఇక్కడ ఇక్కడే. ఎవరితో రచ్చమాంబ మాట్లాడుతున్నా? సుమిత్రగా. నమస్తే మేడం, నా పేరు బోసు, మిమ్మల్ని కలుద్దామని. చెప్పండి. మీ ఆఫీస్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. సినిమా షూటింగ్లకు ఏమైనా పర్మిషన్ ఇస్తారా అని ఇందాకే రచ్చమాంబతో. ఈ ఎక్స్ప్రెషన్ ఇందాకే ఎక్కడో చూసినట్టుంది మేడం. ఎక్కడ అనేది తట్టట్లా. ఏమంది బోసు? నాకు సినిమా ప్రపంచం అన్నా, అందులోని మనుషులు అన్నా, వాళ్ళ నీతిమాల తలమన్నా అసహ్యం. నీ మొహంలో ఆ లక్షణాలన్నీ కనబడుతున్నాయి. వెళ్ళండి, మళ్ళీ ఎప్పుడూ ఇక్కడికి రాకండి. ఇది సలహా కాదు, వార్నింగ్. నా మొహంలో అంత డెప్త్ ఉందని ఆవిడ చెప్తేనే తెలిసింది సార్. సరిగ్గా కొలిచే వాళ్ళు కలిసినప్పుడే కొన్ని నిజాలు తెలుస్తాయి బోసు. సో ఈ ఫ్యామిలీకి సినిమాలు అంటే పడదు. అలా అంటే నాకు ఒక్క రోజులోనే బ్యాంకులన్నా, బ్యాంక్ మేనేజర్లన్నా, భక్తి పుస్తకాలన్నా, వాటి పబ్లిషర్స్ అన్నా ద్వేషం పెరిగిపోయింది. ఇప్పుడు నా మీద సినిమా ఇస్తారా? తీర్చు. వ్యధ ఉంటేనే కథ. ఇది వ్యధ కాదు సార్, సుధా. తీసే సినిమా కాదన్నా? లాభం లేదు.
ఇంకేమైనా కొత్తగా ప్లాన్ చేయాలి. సర్ప్రైజ్ అటాక్. సర్ప్రైజ్ అటాక్ మరి ఇప్పటిదాకా చేసింది ఏంటి? మళ్ళీ కొత్తలనుకుంటా. చూసావా ఈ షార్ప్నెస్ నాకు బోస్లో నచ్చింది. తనది కాకపోతే డాష్ డాష్ అలా తెలుగు సాబ్ అయితే మీరు బాగా నమ్ముతారు అనుకుంటా. డాష్ డాష్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయ్యా. అలెక్యా నేను ఇప్పుడు చెప్పేది విని మీరు కోపం తెచ్చుకోకండి, షాక్ అవ్వకండి. నేను ఎలాగైనా ఈ కథ చెప్పాలి. అఖిల కథ. నేను ఇప్పుడు చేసే సినిమా చేయలేను అండ్ అఖిల క్యారెక్టర్ మీరే చేయాలి. వాట్ మీరేమంటున్నారో మీకు అర్థమవుతోందా? హౌ కెన్ యూ బి సో ఇన్సెన్సిటివ్? ఒక్కసారి ఒక్కసారి వినండి వినండి. నేను 22 ఏళ్ళకి ఇండస్ట్రీకి వచ్చేసాను. చదువు పెద్దగా వంటపట్టలేదు, సో చాలా సంవత్సరాలు కష్టపడ్డాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆ టైంలో నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. లుక్ మీ పర్సనల్ విషయం, మీ పర్సనల్ విషయం, మీ పర్సనల్ విషయాలు నాకు అనవసరం అండి. ఇది ఇంపార్టెంట్, వినండి వినండి. ఫస్ట్ లవ్, ఇట్ వాస్ గ్రేట్. ఆ అమ్మాయికి యాక్ట్రెస్ కావాలని కల, స్ట్రగుల్ అవుతూ ఉండేది. నాకు బ్రేక్ వస్తే అమ్మాయికి ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేశాను. నాకు లక్కీగా బ్రేక్ వచ్చింది. పెద్ద పేరున్న ప్రొడ్యూసర్, మంచి బ్యానర్, హీరోయిన్గా అమ్మాయి ఉండాలన్న నో ప్రాబ్లం అన్నాడు. కానీ ఒకటే కండిషన్, అమ్మాయి నాతో పడుకోవాలన్నాడు. జస్ట్ ఇమాజిన్, కెరియర్లో బిగ్గెస్ట్ బ్రేక్, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, ప్రొడ్యూసర్ కండిషన్. వెంటనే ఆన్ ది స్పాట్ నో చెప్పేసి రూమ్కి వచ్చేసాను. సాయంత్రం తన్ని కలిశాను. నేను డిస్టర్బ్డ్గా ఉండడం చూసి ఏం జరిగిందో చెప్పమని బతిమాలింది. చెప్పాను. దానిలో ఏముంది అంది. నీకు డైరెక్టర్ కావాలి ఎంత ప్యాషను, నాకు యాక్ట్రెస్ కావాలి అంతే ప్యాషన్. నాకు తెలిసి ఏదో ఒక రోజు ఇట్లాంటి విషయం ఒకటి ఫేస్ చేయాల్సి వస్తుంది, సో అందుకని ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాను. ఐఎమ్ రెడీ అంది. మరి మనం అన్నాను, నవీన్ ఐ లవ్ యూ, కానీ ఇది ప్రొఫెషనల్ డిసిషన్. ఇలాంటి సెంటిమెంట్స్ పెట్టుకొని కెరియర్ పాడు చేసుకోకండి. నాకేం అర్థం కాలేదు, అంత చీకట్ అయిపోయింది. రెండు మూడు పిచ్చివాడలా తిరిగాను, చచ్చిపోదాం అనుకున్నాను. ఆ రోజు అమ్మ నాన్నకి సూసైడ్ నోట్ రాద్దామని ఒత్తుగా పెట్టుకున్న న్యూస్ పేపర్లో ఒక వార్త కనిపడింది. చదవని చిత్తు కాగితం లానో ఎందుకు మీకు చిక్కరేగింది? ఆశలో నేను బతకాలి, నా స్వార్థం నా సక్సెస్ కోసం బతకాలని డిసైడ్ చేసుకున్నాను. చూసాను చింపి పడేశాను.
ఇది ఎందుకు? పరువు మర్యాద ఉన్న కుటుంబాలు సినిమాల్లోకి వాళ్ళ ఆడపిల్లల్ని పంపండి. చదువుకున్నావు కదా, నా కొలిగి ఒకటను వచ్చి చూపించి అచ్చు నీ అమ్మాయిలాగే ఉందన్నాడు. అమ్మని కూడా ఎవరు అడిగారట? తల దించుకునే బతకాలా? అప్పుడు అది ఇప్పుడు నువ్వు నాకు మీ అమ్మ నా భార్యకు పెడుతున్న టార్చర్కి పర్సనల్గా కలిసి థ్యాంక్ యూ చెప్తాము. హలో మేడం, హౌ ఆర్ ఆ చెత్త వెబ్సైట్ లో నా మీద నవీన్ మీద గాసిప్ రాసింది ఎవరు? ఏ చెత్త వెబ్సైట్ మేడం, చాలా ఉన్నాయి, పంపిస్తున్నాను. ఇది రాయించాడు మేడం దొంగ నా కొడుకు. ఎవడు? వదిలేండి మేడం ఇలాంటివన్నీ మామూలే. ఎవడు? శ్రీపతి అనే ప్రొడ్యూసర్. ఇది రాసే ముత్యం వారి తొత్తు. అడ్రస్ ఏంటి మేడం? ఆ శ్రీపతి అడ్రస్ ఏంటి? శ్రీపతి అడ్రస్ అడిగిందా? అవును సార్, చాలా ఫైర్ మీద ఉన్నారు. మీరు కూడా వెళ్తే బెటర్. ఈ ఆర్టికల్ రాసింది ఎవరు? నేనే. హే, నన్ను కొడతావు ఏంటి? రాయమన్న నాయన యువత్వం నువ్వు పట్టుకుంటా దీన్ని. నువ్విక్కడికి ముందు వెనక చూడక నేను వచ్చాడనా? ఆ శ్రీపతి ఎంత రోగో తెలుసా? టైంకి బోస్ ఫోన్ చెప్పతే నేను నవీన్తో వెళ్తాను. నీకు విషయం చెప్పనా? నేను ఇష్టపడిన అమ్మాయిని పడుకోమని అడిగింది ఈ శ్రీపతి. వాట్? అందుకనే వాడు నన్ను ఎప్పుడు సినిమా చేయమని అడిగినా చేయని పోమంటాను. ఇప్పుడు నీ చేతిలో నా చేతిలో భలే కదా. Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Salam Kona Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi annokandi.